పెద్దపల్లి జిల్లా రామకొండం కమిషనరేట్ సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు సుల్తానాబాద్ ఎస్ఐ ఉపేందర్రావు తన సిబ్బందితో పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఉపేందర్రావు మీడియాతో మాట్లాడుతూ సుల్తానాబాద్ లో సమాచారం మేరకు ఇందిరానగర్ లో కొమరవెల్లి రవీందర్ కిరాణా షాప్ లో తనిఖీలు నిర్వహించగా అంబర్ గుట్కా దొరికాయని దాదాపుగా 28,700 రూపాయల విలువగల నిషేధిత అంబర్ గుట్కాను పట్టుకోవడం జరిగిందని తదుపరి విచారణ నిమిత్తం ఫుడ్ సేఫ్టీ కరీంనగర్ కు పంపడం జరిగిందని అన్నారు. నిషేధిత గుట్కాను ఎవరైనా అమ్మినా మట్కా జోదం ఆడిన వారిని బైండ్ ఓవర్ చేసి కేసులు కూడా పెడతామన్నారు. ఎవరైనా సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. ఈరోజు రామగుండం కమిషనర్ శ్రీ సత్యనారాయణ ఐకేఎస్ గారి ఆదేశాల మేరకు మరియు ఏసీపీ పెద్దపల్లి గారు మరియు ఏసీపీ పెద్దపల్లి గారు మరియు సిఐ సుల్తానాబాద్ గారి ఆదేశాల మేరకు నమ్మదగిన సమాచారం మేరకు సుల్తానాబాద్లోని ఇందిరానగర్లో కుమరవెల్లి రవీందర్ అనే వ్యక్తి నిషేధిత గుట్కా మరియు అంబర్ ప్యాకెట్లు అమ్ముతున్నాడని సమాచారం మేరకు అతని కిరాణా షాప్లో రైడ్ చేయగా అతని వద్ద నుంచి దగ్గర దగ్గర 28,750 రూపాయల వర్త గల గుట్కా మరియు అంబర్ను సీజ్ చేయడం జరిగింది. తదుపరి విచారణ నిమిత్తం దీన్ని ఫుడ్ సేఫ్టీ కరీంనగర్ వారికి పంపడం జరుగుతుంది. ఇకపై ఎవరైనా నిషేధిత గుట్కా కానీ అంబర్ కానీ అమ్మినట్టుంటే వారిపై చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకొని అవసరమైతే 4-5 అయితే వాళ్ళ మీద బైండ్ ఓవర్ చేయటం మిగతా కేసులు పెట్టడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ ఎవరైనా తమకు సమాచారం ఏ విధమైన సమాచారం నిషేధ ప్రభుత్వం నిషేధించిన ఏ వస్తువులను అమ్మినా చదువుకున్నా మక్కా కానీ గుట్కా కానీ జూదం కానీ ఎటువంటి సమాచారం మా పోలీసులకు అందిస్తే ఇమీడియట్గా వాటిపై యాక్షన్ తీసుకోవడం సమాచారం ఇచ్చిన ప్రతి యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచుకుంటాం.